వేములవాడ పట్టణంలో 100 కోట్లతో జూన్ 16న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న దరిమిల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈరోజు ఎమ్మెల్యే రమేష్ బాబు నివాసంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. 1.27 కోట్లతో నంది కమాన్ ప్రారంభం, 2.10 కోట్లతో 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం, 5 కోట్లతో నిర్మించే స్టేడియం పనుల పరిశీలన, 100 పడకల ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్ యూనిట్ ప్రారంభోత్సవం, 40 లక్షలతో నిర్మించే గోబర్ గ్యాస్ పనుల పరిశీలన, 42 కోట్లతో మిషన్ భగీరథ, 2 కోట్లతో గుడి చెరువు సుందరీకరణ, 80 లక్షలతో నిర్మించే శివార్చన స్టేజ్, 28 కోట్లతో బద్దిపోచమ్మ పనుల అభివృద్ధి, 12 కోట్లతో దేవాలయ వసతి గృహాల శంకుస్థాపన, 2.70 కోట్లతో శ్యామకుంట మార్కెట్ ప్రారంభం, 2000 మంది విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారని ఎమ్మెల్యే తెలిపారు.